మూడు రాజధానులు అనేది చాలా 100% కరెక్ట్ అండి మన్నగది వేరే కంట్రీలో కూడా పెట్టారు అంతకు ముందే మూడు రాజధానులు అనేది ఉండడం మంచిది అయినా విజయవాడ సిటీ చాలా చిన్నది కదండి ఇది రాజధాని ఇది కనీసం పెద్ద ఉత్తమంగా సమస్తలు కారు తిరగడక్కడ ఈ రోడ్లు చాలు పోతే అసలు మా ఆటో కార్మికుడికి చాలా ఇబ్బందిగా ఉంది మూడు రాజధానులు ఉంటే చాలా మంచిది మూడు ఏరియాల కడ డెవలప్ అవుద్ది వందల కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో అనేక వేలాది ఎకరాల సైట్లు కొన్నారు వాళ్ళ బినామీలకు సైట్లు కొనుక్కున్నారు అందుచేత చంద్రబాబు నాయుడు గారికి మూడు రాజధానులు కాకుండా అమరావతి రాజధాని ఉంటేనే బాగుంటుంది ఇక్కడ మాత్రం మూడు రాజధానులు ఉండటం మాత్రం చాలా కరెక్ట్ అని మేము మా ప్రజాభిప్రాయంగా అనుకుంటున్నాం రైతులందరికీ వాళ్ళకే కదండి కోట్ల కోట్ల రూపాయల ఎకరాలతో కొని వాళ్ళకే ఇచ్చుకున్నాడు కాంట్రాక్టులు వాళ్ళకి ఇచ్చుకున్నాడు అన్ని పనులు వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఆ పార్టీగా వాళ్ళకే పనిచేసింది ఆ పార్టీగా ఓసే సంస్థ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఇది కరెక్టే కాదు రైతులు న్యాయం చేసేది ఏముంది అసలు ఒరిజినల్గా న్యాయం చేసేది జగనే జగనే న్యాయం చేస్తాడు జగనే చెయ్యాలి ఇది వాస్తవం చెయ్యిన దానికి వెళ్ళారనే వాళ్ళు ఇచ్చేస్తున్నారు కనుక తిట్టడం అనేది కరెక్ట్ అని ఎవరు ఇచ్చారండి తిట్టడం చాలా తప్పు అధికారులు ఉండండి అధికారైనా అయినా 55 సంవత్సరాలు అధికారంలో ఉంటారు రాజకీయ నాయకుడు ఉండేది 5 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత రాజకీయ నాయుడు వెళ్ళి ఆ స్థానంలో మళ్ళీ రాజకీయ నాయకుడు వస్తాడు అని తర్వాత వచ్చే ఉత్తమ గల ఆఫీసును తిడతాం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఆ మాటలు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పు ఎవరు లేరుగా మాకైతే మూడు అయితే మొత్తం ముగ్గురు మూడు ప్రాంతాలు అభ్యర్థి ఉంటాయిగా మొన్నటిదాకా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షం నాకు అంతగా ఏదో ఒకటి అనాలిగా అనకపోతే వాళ్ళు ప్రతిపక్షం అనిపించుకోదు కదా మరి ఏదో ఒకటి అంటూ ఉంటారే ఎన్ని కామని పట్టించుకోవాల్సిన లేదు మేము చేసిద్ది కన్ఫామ్గా చేసిద్ది అంటే మనం పేపర్లో చూస్తున్నాంగా చేపించే వాళ్ళు ఉంటారుగా అలానే రైతులకి ఏమీ అన్యాయం జరగదు జగన్ గారు చేస్తారు దాంట్లో తిట్టకూడదుగా మరి అధికారులు తిట్టొచ్చా తిట్టకూడదుగా మరి వేసినట్టు మరి లోపల వేసేసారు కదా మళ్ళీ తిట్టకూడదు కదా మరి ప్రభుత్వ అధికారిని తిట్టడం అనేది తప్పు కదా మరి పోలీసు వారిని తిడితే ఊరుకుంటారా తప్పు కదా మరి అది ఇప్పుడు ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోవాలి వాళ్ళు ఎవరు పడితే అని తిట్టడం తప్పు కదా అది పొద్దున్న నేను యూట్యూబ్లో చూసాను నేను కూడా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి